గుంటూరు వైసీపీలో ముసలం పుట్టింది. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుతో అసంతృప్తి భగ్గుమంది. వైసీపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి మూకుమ్మడి రాజీనామాల దిశగా సాగుతోంది. కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించిన వారిని కాదని కొత్త ఇన్ఛార్జ్లను తెరపైకి తేవడంతో రాజీనామాలకు సిద్ధమయ్యారు. మరోవైపు జనం జగన్నే మార్చేస్తారంటున్నాయి స్వతంత్ర సర్వేలు. ఎమ్మెల్యేల గ్రాఫ్ కంటే జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందంటూ నివేదికలు వస్తున్నాయి. వాటిని తొక్కిపెట్టి ఎమ్మెల్యేలను బలి పశువులు చేస్తున్నారన్న విమర్శలు స్వంత పార్టీలోనే వస్తున్నాయి. జగన్ తీరుపై ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు రగిలిపోతున్నారు. ఇంతకాలం బొమ్మతో గెలుస్తారన్న జగన్ మాటలేమయ్యాయని నిలదీస్తున్నారు. జగన్ బొమ్మ తిరగబడిందా అంటూ స్వంత పార్టీ నేతలే ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ గుంటూరులో కూడా అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. రవీంద్ర, కవిత, ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా వైసీపీ కోటకు బేటలు వీరుతున్నాయని చెప్పొచ్చు. ముసలం అయితే వైసీపీలో ముసలం అయితే తారస్థాయికి చేరింది. అయితే ప్రధానంగా ఏదైతే బాపట్ల, గుంటూరు, నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో దాదాపు బాపట్ల పార్లమెంట్లో 7 ఉంటే 7 దాదాపు 6 నియోజకవర్గాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. మరియు గుంటూరులో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో కూడా 7 నియోజకవర్గాల్లో కన్నా 6 నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నర్సరావుపేట చూసినట్టయితే దాదాపు 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాదాపు 21 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇక పార్లమెంట్లో 3 పార్లమెంట్ పరిధిలో ఉంటే వాటిల్లో దాదాపు 13 నుంచి 15 దాకా తీవ్ర వ్యతిరేకతగా ఉంది. అయితే వీళ్ళలో నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉండాలి. వీరన్నిటికీ ప్రధాన కారణం ఏదైతే అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అంటే రాజధాని మార్పు కానివ్వండి, ఇక్కడి నుంచి 3 రాజధానుల నినాదం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. మరో ముఖ్య కారణం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి వచ్చి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాటికి కాగితాలకే పరిమితం అయ్యాయి తప్ప ఎక్కడా ఆచరించలేదు. అయితే ప్రధానంగా ఇటు మనం చూస్తున్నాము, ఇటు మొత్తం మీద ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా చూసినట్టు 7 నియోజకవర్గాల్లో కూడా కొత్త వారిని కూడా తీసుకురావడం ఉంది. కొత్త వారు కూడా అంటే వీటన్ని ప్రభావం అంటే జగన్మోహన్ రెడ్డితో మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కొత్త వారిని తీసుకొస్తే ఇవన్నీ పోతాయంటున్నారు. కానీ ఈ 1-2 నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో నా ఏదైతే క్యాండిడేట్ని మార్చినా కూడా అసలు అభ్యర్థే తీవ్ర అసంతృప్తిగా ఉండటంతో ముఖం సాటేసి వెళ్ళిన పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మొత్తం మీద ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసినట్టయితే ప్రతి స్థానిక ఎమ్మెల్యే వైసీపీకి మనసులో బాధ అనేది కొంత ఉంది. అభివృద్ధి చేయలేదు. మనం నియోజకవర్గాల్లోకి వెళితే ప్రజలు మనల్ని అడిగే మాటలకి మొన్న సుచరితాన్ని కూడా కొంత రైతులు, మహిళలు అడ్డగించారు. కనీసం పత్తిపాడు నియోజకవర్గంలోకి మనం వెళ్ళాలంటే ఇటు బాపట్ల కానీ పత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రధాన కానీ చిన్న సప్టా 3 సంవత్సరాల నుంచి పూర్తి శిథిలావస్థ చేరడంతో ఆ మార్గాన వెహికల్స్ పడడం కూడా ఆగిపోయాయి. కనీసం రోడ్డు మార్గాలు సరిలేక ప్రతి గ్రామంలో అడ్డుకుంటున్న పరిస్థితి. అంటే ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో దాదాపు 60%కు పైగా కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. దాదాపు 13 నుంచి 15 సీట్లలో అంటే 21లో 5 నియోజకవర్గాల్లో తూతుమంత్రం కంటే కొంత నేతలను బట్టి మారుతూ ఉంటారు. కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి చోట కూడా అధినేత ఏదేది 175 అంటున్నాడు, 175 అంటే కానీ ఏ నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ళందరూ కూడా మనం మార్చేస్తే మార్చేసుకోనిలేనే పందాలో ఉన్నారు. కార్యకర్తలు అయితే కొంత కొన్ని చోట్ల 1-2 చోట్ల హడావిడి చేస్తున్నారు. ఇటు రేపల్లె మోపిదేవ్ వెంకటరామరావు ఏదైతే ఆ నియోజకవర్గంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. వేమూరులో ప్రధానంగా మేరుగు నాగార్జున ప్రాతినిధ్యం వస్తున్న మంత్రిగా ఉంటున్నాడు. కానీ అక్కడ ఇసుక మాఫియా రాజ్యం వెళుతుంది. ఇసుక మాఫియా మీదే ఆయన దృష్టి సారించారు, అభివృద్ధి మీద దృష్టి సారించలేదని తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఏదైతే వట్టుకూట అశోక్ బాబుని తీసుకొచ్చారు. అతను కూడా కొండేపు నియోజకవర్గంలో పనిచేస్తూ వైసీపీలో 2 గ్రూపులు కొట్టుకునే స్థాయికి వచ్చింది. అంటే ఇక్కడ తీసుకొస్తే కొత్తవారు కాబట్టి ఇక్కడ కొత్తవారు నమ్ముతారనే ఉద్దేశంలో ఏదైతే సీఎం
జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కానీ ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా కొత్త వారు వచ్చినా కూడా అంతే సంగతులు అని చెప్పి కూడా వైసీపీ కేడర్లో ఈరోజు మొత్తం ఈ రెండు మూడు రోజుల నుంచో కూడా కేడర్ అంతా కూడా బా ఏదైతే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మద్దాలగిరి అంటే గుంటూరు పశ్చిమలో మద్దాలగిరి టీడీపీలో కలిసి వైసీపీలోకి వెళ్ళారు, అతన్ని రిజైన్ చేయమని పార్టీకి అసలు పార్టీలో నుంచి బయటకు వచ్చేసేయమని చెప్పి కూడా ఆదివాస సంఘ నేతలందరూ కూడా ఉదయం నుంచి ఏదైతే వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే పార్టీ నుంచి వైసీపీ నుంచే బయటికి రమ్మంటున్నారు ఆదివాస సంఘం అనేది. మనం పార్టీకి మీకు టికెట్ ఇస్తారని చెప్పి నమ్మించి మిమ్మల్ని పార్టీలోకి తీసుకున్నారు, కానీ మీకు టికెట్ ఇవ్వలేదు కానీ మీరు బయటికి రమ్మంటున్నారు. మరోపక్క గుంటూరు తూర్పులో ఏదైతే ముస్తఫా వాళ్ళు తన కుమార్తెకి ఇవ్వమంటున్నారు, ఆ కుమార్తెకి టికెట్ ఇస్తే మాత్రం మేము పోటీ చేయమని మేము సపోర్ట్ చేయమని చెప్పి అదే కొంతమంది నేతలు కూడా సమావేశమయ్యారు. మరోపక్క రాజీనామాలు చేస్తున్నారు. మొత్తం కూడా గుంటూరు జిల్లాలో ఒక కీలకం అంటే ఒక ఆయుపట్టుకే మొత్తం బేటలు వైసీపీకి బేటలు పెడుతున్నాయి. అంటే ఇదంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే మొత్తం కూడా అంతా కూడా నేతలందరూ కూడా ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ కూడా కొంత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పి కూడా దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఇదే కొన్ని పరిస్థితి.